ఈ ఫైసైకల్ బ్లాగ్ స్వాతం స్వాతం. ఈరోజు మనం పోతున్నాం అనమాట నల్ల చెరువు. నల్ల చెరువు తండ్రిల మనకి చేపలనే పడుతున్నారు. తండ్రల చేపలు పడుతున్నారు. మామూలు అంటే ఒక్కో చేప చాలా పెద్దగా అంటే అక్కడ పోయి మనం చూద్దాం ఎంత పెద్దగా. లెట్స్ స్టార్ట్ వీడియో. నిందలోనే ఓడి చేపలు ఎక్కువ ఇయ్యే ఉన్నాడు నీకు. మొత్తం ఇవన్నీ ఏంటి చేపలు? ఇవన్నీ ఎక్కడ ఎక్కడ మొత్తం చేపలు ఉన్నాయి. పాంప్లెట్లు అంటారు వీటిని ఇక్కడ. అండ్ అవేవో జుషురా. ఇక్కడ చిన్న పడవ ఉంది, భలే ఉంది. సముద్రంలో ఉండేది ఇది. ఇది చూసి ఎంత శబ్దం వచ్చింది. సూపర్ ఉన్నాయి. వీడు వేటిలో చేపలు పడుతురా. ఏంది ఎన్ని చేపలే ఉన్నాయి ఇక్కడ చూసి. ఎంతలా ఉంది ఇలా మార్పు గాడు గాడు ఒకటి గాడు ఒకటి. అవి చేపలన్నీ మార్పు గారులు అంటారు వాటిని నల్లాలే పెద్ద పెద్ద. చూద్దాం మనం ఇప్పుడు అయితే లౌడ్ పోయి కొంచెం లౌడ్ పోయి చూద్దాం. వాళ్ళు పడుతున్నాడా? ఆడుతూ పాడుతూ పని చేస్తే అన్నట్టుగా పడుతున్నారు వాళ్ళు అయితే. అండ్ అడుగుదాం ఒకసారి పెద్ద చేపలు అన్న పడ్డాయా. కట్టలు తీసుకొని పడుతురు. గాడదానికి నల్లది ఉంది. ఒడ్డుకో చచ్చిపోయినాయి చేపలన్నీ. సైడ్కి చేపలు ఉన్నాయి. గాలి గట్టిగా వస్తుంది. కట్టలు తీసుకొని పెడతారు, వలలు పెట్టిస్తారు. నాకు ఇంతవరకు ఒక పెద్ద చేప కూడా ఒక దగ్గర పెట్టినట్టు. అండ్ ఆడ వల్ల డబ్బాలు అంటే లారీ దగ్గర డబ్బాలు పెట్టారు. మేము వచ్చేటప్పుడు మొత్తం దాని మీద టెంట్ వేసిగా టెంట్ గురి పడ్డది. అందుకే నాకైతే ఆపాలల్లా చూడలేవు కూడా నేను. ఇప్పుడు పోయి చూద్దాం, చూస్తే తెలుస్తుంది దాంట్లో ఏమైనా ఉన్నాయా అని. అదనమాట ఇంత ఇంత లావు చేపలు తెచ్చిపోయానంటే మీరు నమ్మరు. అమ్మో అంతంత లాభనే ఒక్కొక్క చేప. ఆల్రెడీ ఇది డ్యామేజ్లో ఉంది, ఇలా పగిలిపోయింది చూసిరా. అంత డ్యామేజ్లో ఉంది ఆల్రెడీ ఇది. అన్ని చేపలు మాట చూసి ఎంతలా ఉంది దాన్ని తలకాయ చేప. ఎంతసేపు సచ్చిన చేపలు చూసి ఇప్పుడు బతికిన చేపలు చూపిద్దాం. ఇక లోడింగ్ చేస్తారు చేపలు, చూద్దాం ఎంత ఎంతలా ఉన్నాయి. పెద్ద చేపలు అమ్ముతాయి అనుకునే కానీ పెద్ద చేపలు అమ్మట్లే. అన్ని చిన్న సన్న సన్న చేపలు పడ్డాయి. అండ్ వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు అనమాట. వేసి మళ్ళీ ఐసేసి మళ్ళీ చేపలు వేసి మళ్ళీ ఐసేసి ప్యాక్ చేసి అండ్ పంపిస్తున్నారు అనమాట.
కొత్త నోట్లు వచ్చినాయి 500 నోట్లు. అవన్నీ ఒరిజినల్ డూప్లికేట్ అనుకునేది మళ్ళా. ఇప్పుడు ఏటంగా తీసినా మళ్ళా ఈ వైకుండా ఒక 3 ఏటంలో పోయినా. 3 ఏటంలో కూడా ఒక 2 రోజుల నుంచి కొత్త డబ్బులు వస్తున్నాయి. అండ్ 2000 నోట్లు రద్దు అయినాయనా లేకపోతే ఎందుకు తెలియదు కానీ 500 నోట్లు అయితే తలుపులు మెరుస్తున్నాయి. అట్లనే మరి పచ్చి ఏం చేపరా పెద్దగా ఉన్నారు ఈ షాపులు ఏంటిగా ఈ షాప్ ఏం చేపరా కిలో ఉందా తెల్ల చేప తిన్నరా ఏ పెద్ద పండు చచ్చిపోయినా పెద్ద ఆయన గ్యాస్ కట్ల అంటాడు బండి ఎవరని ఈ ఎంత డబ్బాలు ఉన్నాయి ఈ డబ్బాలు ఆలుగలు ఎంత 500 తీసుకోపోతా 5 కిలో ఉందనా మరి 20 నీ ఆలుగలు ఉందా పాపులెట్ 50 రూపాయలు రైట్ బై బై టాటా వద్దునా జనాలు చాలా మంది బా అయిపోయిందా కుషాలు అయిపోయిందా బండి వాళ్ళకే సరిపోట్లే మనకి ఆడిస్తారు రేపు నైనాయ్ జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు షాపాలు దొరకవు మనకి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సీరియల్ పేరు రాయించుకున్నారు వాసన ఎక్కువ వస్తున్నాడు